విశ్వవిద్యాలయం పొలిటికల్ జగడాలకు స్పాట్ గా మారిందా? ఎంతో చరిత్ర కలిగిన ఏయులో రాజకీయ రచ్చ అంతకంతకు ముదురుతోందా? తాజాగా కూటమి నేతల యూనివర్సిటీ విజిట్ తో ఇప్పుడు అలాంటి చర్చ జరుగుతోంది. ఆంధ్ర యూనివర్సిటీ మరోసారి ఉద్రిక్తంగా మారింది. చదువుల నిలయాన్ని పొలిటికల్ సెంటర్ గా మార్చేశారంటూ ఆరోపణలు గుప్పిస్తున్న కూటమి నేతలు ఈవేళ ఏయూలోకి దూసుకొచ్చారు. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ దగ్గర తాళాలు వేసిన గేట్లను విద్యార్థి సంఘాల నేతలతో కలిసి తెరిపించారు. ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాస్, వెలగపూడి, వంశీకృష్ణ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి వర్సిటీలో పరిస్థితులపై ఆరా తీశారు. ఏఈలో అవకతవకలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుపుతామన్నారు ఎంపీ సీఎం రమేష్. అతను రాజీనామా చేసిపోయినంత మాత్రాన అతన్ని వదిలే సమస్య లేదు. అతని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏమేమి చేశాడో అవన్నీ కూడా అతను ఆ పాపం ఇక్కడ కలగాల్సిందే. ప్రసాద్ రెడ్డి మాదిరి ఇంకా ఎవరు కూడా చేసేదానికి ఫ్యూచర్ లో కూడా ఆలోచన చేసే విధంగా ప్రసాద్ రెడ్డికి శిక్ష వేయాలి. దేశవ్యాప్తంగా ఎంతో పేరున్న ఆంధ్ర యూనివర్సిటీని వైసీపీ కార్యాలయంగా మార్చుకున్నారని విమర్శించారు ఎమ్మెల్యే గంట. మాజీ వీసీ ప్రసాద్ రెడ్డిపై కఠిన చర్యలుంటాయన్నారు. ఏదైతే పదవికైతే రాజీనామా చేశాడు కానీ ఆయన చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి దానికి తగిన శిక్ష విధించినట్టు చేసి భవిష్యత్తులో మళ్ళీ ఇంకొకరు ఎవరు కూడా ఇటువంటి పనులు చేయాలంటే భయపడే విధంగా ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటా ఉంటుంది. విద్యా వ్యవస్థను ప్రమాదంలో పడేసేలా అధికార పక్షం వ్యవహరిస్తోందన్నారు. గవర్నర్కు కంప్లైంట్ ఇస్తే అతను అపాయింటెడ్ అథారిటీ గవర్నర్, గవర్నర్కు అపాయింట్ చేస్తే కమిటీ వేసి తప్పులు చూసి తప్పులు జరుగుతుంటే అతను డెసిషన్ తీసుకోవాలి. కానీ మీరు భయపెడితేనో బాపెడితేనో వెళ్ళిపోవాలంటే వెళ్తే ఇంకా వ్యవస్థ ఎట్టుపోతుందని అడుగుతాను. చాలా తప్పు జరుగుతుంది మా ఆంధ్రప్రదేశ్లో. ప్రభుత్వం రావచ్చు, అధికారం రావచ్చు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చు, కానీ వైస్ ఛాన్సలర్స్ని భయపెట్టి రిజైన్ చేయించే సంస్కృతి చాలా తప్పు. మరి ఈ విశ్వవిద్యాలయం వివాదం ఏ వలుపు తిరుగుతుందో, ఎక్కడ ఆగుతుందో చూడాలి.